హాయ్ యూర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామి రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. మనం ఆల్రెడీ పూర్ టు రిచ్ సిరీస్లో 8 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసాం. అయితే ఈరోజు 9th ఎపిసోడ్లో అసలు మీరు ఏమేమి చెప్పబోతున్నారు? రైట్. సో మనం ఇప్పటివరకు అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్ క్లాస్లు ఏమేమి ఉన్నాయి, అదే డెట్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఈక్విటీ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అవి కావచ్చు, ఓకే, ఇంకా బ్యాంక్ డిపాజిట్స్, ఎందులో పెడితే ఎంతెంత రిస్క్ ఉంటుంది, ఎంతెంత రివార్డ్ వస్తుందో మనం డిస్కస్ చేసాము. అండ్ ఇప్పుడు ఏంటంటే ఏ ఫ్యాక్టర్స్ మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ కావచ్చు, వడ్డీ రేట్లు కావచ్చు, రిటైర్మెంట్ ప్లానింగ్ కావచ్చు, లేదా ఇండియన్స్లో ఎక్కువ మంది ఏ అసెట్ క్లాస్ ప్రిఫర్ చేస్తున్నారు, ఇలాంటి విషయాల మీద ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ మేజర్గా అయితే ఇన్ఫ్లేషన్ అండ్ వడ్డీ రేట్లు, ఇంట్రెస్ట్ రేట్స్ సపరేట్గా. రైట్. ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే ఇప్పుడున్న కాలంలో రేట్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయి, ప్రతి ధర పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో ఇలాంటి అంటే ద్రవ్యోల్బణం. సో ఇలాంటి టైంలో మనం ఎలా లైఫ్ని అనేది ఈజీగా మేనేజ్ చేయాలి మనీ పరంగా లైఫ్లో? ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం అండి, దాన్ని ఎలా డిపెండ్ చేయొచ్చు అంటే మనం ఎవ్రీడే యూజ్ చేసే సర్వీసెస్ లేదా ప్రొడక్ట్స్ ప్రైస్ రేటు రేంజ్ ఎంత స్పీడ్తో చేంజ్ అవుతుంది అనే దాన్ని బట్టేసి మనం ఇన్ఫ్లేషన్ మెజర్ చేస్తారు. అంటే ఏదైనా కమాడిటీస్ ప్రైసెస్ కానీ మనం వాడే సర్వీసెస్ ప్రైస్ కానీ ఏ రేట్ చేంజ్ అయితే ఎంత ఉందో, అంటే రేట్ ఎంతైతే చేంజ్ అవుతుందో ఆ చేంజ్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మిల్క్ చూసామనుకోండి, లీటర్ ఇప్పుడు రఫ్గా 60 రూపీస్ ఉంది 1 లీటర్ మిల్క్. అండ్ 10 ఇయర్స్ బ్యాక్ అది 30 రూపీస్ ఉండేది. 10 ఇయర్స్ బ్యాక్ అది 30 రూపీస్ పర్ లీటర్ అండి. ఇప్పుడు అది 60 రూపీస్ అయింది, డబల్ అయింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్ చూసామనుకోండి, నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత అది రఫ్గా అరౌండ్ 170 అవుతుందండి. 170 అవుతుంది. మనకి నమ్మబుద్ధి కాదు అంత అవుద్ది అనుకుంటే, బట్ ఇయర్లీ యావరేజ్ మీద ఇండియాలో 7% ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఈ ద్రవ్యోల్బణం అంటే ఇదనమాట. మనం వాడే వస్తువుల రేట్లు పెరగటాన్నే, ఆ పెరిగే రేట్ని మనం ఇన్ఫ్లేషన్ రేట్ అంటాం. అంటే అది యావరేజ్ మీద ఇయర్లీ 7% పెరిగింది అనమాట. ఆర్బీఐ బ్యాంక్ ఏం చేస్తుంటే ఇది ఈ దీని కంట్రోల్ కోసం ఏంటంటే 2-6% లోపు ఉంచడానికి ట్రై చేస్తుంటుంది. అంతకంటే ఎక్కువైతే సామాన్య మానవులు తట్టుకోలేరు అనమాట. ఎందుకంటే మనకి మన జాబ్ చేసినప్పుడు మనకి లిమిటెడ్ అమౌంట్ వస్తుంది, బట్ ఇవి ఎక్కువ రేట్ అవుతుంది అనుకోండి అవి ఎఫెక్ట్ అవుతాయి అనమాట. అయితే మనం వాడేది ఆర్టికల్స్ దగ్గర 200-300 దాకా ఉంటాయి ఆర్టికల్స్ మనం వాడేవి. సపోజ్ మన వెజిటబుల్స్ చూసారనుకోండి, దాంట్లో బోల్డెన్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, ఆనియన్ పెరిగిందంటే టమాటా పెరిగిపోతుంది, ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, ఒకదానికి ఒకటి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మొత్తానికి ఎప్పుడు నిరంతరం ఏదో ఒక కూరగాయలు అయితే ఎఫెక్ట్ అవుతుంటాయి రేటు. దానివల్ల మనం అనుకున్న బడ్జెట్ దాటిల్లిపోతుంది కదా, అది దానివల్ల ఓవరాల్గా ఖర్చులు పెరిగిపోతుంటాయి. ఆ ఖర్చులు పెరగటాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అది ప్రతిసారి ఎంత అంటే సంవత్సరానికి 6-7% పెరుగుతుంది ఇండియాలో. అవి ఓకే, ఈ లెక్క మనం చూసామనుకోండి, మిల్క్ 10 ఇయర్స్ బ్యాక్ 30 రూపీస్ ఉన్న లీటర్ మిల్క్ ఇప్పుడు అది 60 రూపీస్ అయింది. ఇప్పుడు 60 రూపీస్కి అయితే 10 ఇయర్స్ తర్వాత అది రఫ్గా అరౌండ్ 140 రూపీస్ దాకా అవుతుంది. అది 20 ఇయర్స్ తర్వాత, ఇప్పటి నుంచి 20 ఇయర్స్ తర్వాత చూసుకుంటే 400 పైన అవుతుంది. అంటే జస్ట్ 400 అవుతుంది అంటే మన నమ్మబుద్ధి కావట్లేదు, బట్ రియాలిటీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ వల్ల మనం ఎఫెక్ట్ కాబోతున్నాం, మనం ఎఫెక్ట్ కాబోతున్నాం. అందుకని ఇప్పుట్లాగా అప్పుడు లైఫ్ స్టైల్ గడుపుద్ది అంటే కుదరదు. కరెక్ట్, అప్పుడు కుదరదు. అండ్ ఇప్పుడు మనం వచ్చే శాలరీ మొత్తం ఇప్పుడే ఖర్చు పెట్టుకుంటూ పోతున్నాం అనుకో, సేవ్ చేయకుండా. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి బతకడం కష్టం. ఇప్పుడు రేపొద్దున లీటరు 400 దాటుతున్నప్పుడు మిల్క్, రెంటలు అన్నీ పెరుగుతాయి కదా, రేట్స్ అన్ని రేట్ పెరుగుతున్నప్పుడు అప్పుడు లైఫ్ స్టైల్ ఇన్కమ్ లేకుండా చాలా కష్టం. ఎందుకు నువ్వు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలంటే రీజన్ ఇదే. 60 దాటితే ఇన్కమ్ ఆగిపోతుంది, ఖర్చులు మాత్రం బీభత్సంగా పెరుగుతుంది. ఆ పెరిగే రేట్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అందుకని మనం ఏదన్నా ఒక ఎసెట్ని మనం ఎసెట్ రూపంలో దాస్తున్నాం డబ్బుని అంటే ఎందుకు అంటే, ఫస్ట్ ఈ ఇన్ఫ్లేషన్ నుంచి నాకు ప్రొటెక్షన్ కావాలా. అంటే నా దగ్గర నేను దాచే అమౌంట్ మినిమం ఒక 6-7% పెరగాల, పెరిగితే నాకు ఇన్ఫ్లేషన్ మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలో మనకి ఒక ఏదైనా ఎక్కడ మనీ పెట్టినప్పుడు అంటే మినిమం 6-7% రావాలి మినిమం. అదేంటంటే ఇన్ఫ్లేషన్కి అనమాట, ఇన్ఫ్లేషన్ మ్యాచింగ్ అవుతూ ఉండాలి. ఓకే, దీనికి ప్రొటెక్షన్గా మనం స్టాక్ మనీ కొంత స్టాక్స్లో పెట్టుకుంటాం, గోల్డ్ కొంటా ఉంటాం. ఇవన్నీ ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ నుంచి కంట్రోల్ కోసం అన్నమాట. ఓకే, సో ఈ ఇన్ఫ్లేషన్ అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు ఖచ్చితంగా ఈ రేట్లు పెరుగుతున్నాయి అంటే, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మూడు రకాల ఇన్ఫ్లేషన్స్ ఉంటాయి. ఒకటి డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటారు,
అంటే డిమాండ్ పెరగటం వల్ల. నాకు ఎప్పుడు ఎక్కువ శాలరీ వస్తుంది అనుకోండి, చాలా ఎక్కువ డబ్బు వస్తుంది కదని చెప్పేసి మనం పిజ్జాలు బర్గర్లు అవి తింటానికి ట్రై చేస్తాం ఎక్కువ. అట్లా ఎక్కువ మందికి ఇన్కమ్ పెరుగుతుంది అనుకోండి, అందరూ డిస్పోజల్ ఇన్కమ్ వస్తుంది కదని చెప్పేసి పిజ్జాలు బర్గర్ కొంటుంటారు కదా, కొన్ని కొద్ది డిమాండ్ పెరిగింది కదా వాటికి, ఎందుకంటే టైర్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కొనేవాళ్ళు ఎక్కువ అవుతుంటారు. అట్లా ప్రొడ్యూస్ చేసే వస్తువులతో పోల్చుకుంటే ఓకే పబ్లిక్ డిమాండ్ చేస్తుంది ఎక్కువ అనుకోండి, ఈ డిమాండ్ వల్ల ఆ వస్తువులు ఇట్లా వాళ్ళు పెంచుతారు అనమాట, ఇంకా డిమాండ్ ఎలాగ ఉంది కదండి, దాన్ని డిమాండ్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే డిమాండ్ని బట్టి ధరలు పెరుగుతాయి, ధరలు పెరుగుతుంటాయి, దాన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇదొకటి. రెండోది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. కాస్ట్ అంటే రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది, నేను తక్కువ రేటు ఇవ్వలేను కదా, నా రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది కాబట్టి పెరిగిన రేట్లతోటి నీ మీద పాస్ చేస్తాను, అందుకో రేట్లు పెంచి అమ్ముతాను నేను. అంటే నేను వాడే రా మెటీరియల్ కాస్ట్ పెంచడం ద్వారా, పెరగడం ద్వారా నేను ఆ రేటు నీకు పాస్ చేస్తాను అనమాట. దాన్ని మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. మూడోది ఇన్బుల్ట్. ఇన్బుల్ట్ ఏంటంటే అన్ని రేట్లు పెరుగుతున్నాయి, ఎంప్లాయీస్ మాకు కూడా శాలరీ పెంచాలంటారు. ఎంప్లాయీస్ శాలరీస్ కూడా ఈ ప్రొడక్ట్లోనే ఉంటాయి కదా, అంటే మెటీరియల్ కాస్ట్ పెరిగినా, ఎంప్లాయీస్ కాస్ట్ పెరిగినా, ఓవరాల్ కాస్ట్ పెరిగినా దానివల్ల ఏంటంటే ఎక్కువ రేట్ పెంచుతారు. ఇది ఇన్బుల్ట్ ఇన్ఫ్లేషన్ అంటారు. దీన్ని ఇన్బుల్ట్ అంటే డిమాండ్ ఎక్కువైనా ఇన్ఫ్లేషన్ పెరిగింది, కాస్ట్ ఎక్కువైనా మన రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతున్నా ఇన్ఫ్లేషన్ పెరిగింది, లేదా ఎకానమీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో అందరూ డిమాండ్ చేస్తూ ఉంటారు శాలరీ పెంచమని, ప్లస్ ప్రొడక్ట్ రేట్లు పెరుగుతూ ఉంటాయి కదా, రెంటల్ పెంచమని అంటున్నారు కదా, అంటే ఓవరాల్ దానివల్ల కూడా ఇన్బుల్ట్ అయ్యి కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటుంది అనమాట. సో ఈ ఇన్ఫ్లేషన్ కోసం, కంట్రోల్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంటుంది అంటే అసలుకి ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది అని వాళ్ళు ట్రై చేస్తారు. ఒకవేళ పబ్లిక్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి వీళ్ళు డిమాండ్ చేయటం వల్ల వచ్చిన ఇన్ఫ్లేషన్ అనుకోండి, వీళ్ళ దగ్గర డబ్బులు సప్లై తగ్గించామనుకోండి, ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు అప్పులు తీసుకొని కొంటున్నారా లేదా డబ్బులు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి కొంటున్నారా చూసిందంటే వడ్డీ రేట్లు పెంచుతారు. బ్యాంకులో వడ్డీ రేట్లు పెంచడం ద్వారా కొంతమంది ఫైనాన్స్ వాళ్ళైనా సరే ఎక్కువ రేట్ వస్తుంది కదని చెప్పేసి బ్యాంకులో పెడతారు, తద్వారా బయట మనీ సప్లై తగ్గిపోద్ది. లేదా వడ్డీ రేట్ తక్కువ తీసుకొని ఎవరైనా స్పెండ్ చేస్తున్నారనుకోండి, నేను అక్కడ వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఈ వడ్డీలు మీద తెచ్చుకొని కొంటాం అవసరం అని చెప్పేసి వాళ్ళు తగ్గిస్తారు. అట్లా సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు పెంచడం ద్వారా ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు. కానీ ఈ ఇన్ఫ్లేషన్ డిమాండ్ పుష్ వల్ల వస్తే దాన్ని వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ కాస్ట్ పుష్ ద్వారా వచ్చిందనుకోండి, రా మెటీరియల్ కాస్ట్ అసలు ఎందుకు పెరుగుతుంది, లోకల్గా ప్రొడ్యూస్ చేయలేకపోవడం ద్వారా లోకల్గా ఎందుకు ప్రొడ్యూస్ అవ్వట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే బయట నుంచి వాటిని ఇంపోర్ట్ చేసుకుంటారు, చేసుకొని సప్లై నెట్వర్క్ ఏదైనా అట్లా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అవి క్లియర్ చేస్తారు. అట్లా క్లియర్ చేసే ప్రాసెస్లో ఈ కాస్ట్ పుష్ దాన్ని ఆపేస్తారు వాళ్ళు. అంటే ఏ రీజన్ తోటి ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ఆ రీజన్ ఫైండ్అవుట్ చేస్తే సెంట్రల్ బ్యాంక్స్ ఏమో డిమాండ్ దాన్ని కంట్రోల్ చేస్తారు వయావిత్ వడ్డీ రేట్లు పెంచడం తగ్గించడం ద్వారా, లేదా సప్లై చైన్ నెట్వర్క్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తారు. అట్లా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్లస్ సెంట్రల్ బ్యాంక్స్ ఇద్దరు జాయింట్ ఎఫెక్ట్స్ వల్ల ఈ ఇన్ఫ్లేషన్ లేకుండా చేస్తారు. అయితే జీరో ఇన్ఫ్లేషన్ ఎకానమీకి మంచిదా అంటే మళ్ళీ కాదండి. ఇన్ఫ్లేషన్ కన్నా డేంజరస్ ఏంటంటే డిప్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే డిమాండ్ ఎక్కువైపోయి వస్తువుల రేటు పెరగటం, డిప్లేషన్ అంటే వస్తువుల రేటు కంప్లీట్గా డ్రాప్ అయిపోవటం, ఇది ఆపోజిట్ అనమాట. వస్తువుల రేటు డ్రాప్ అవుతుంది అనుకోండి ఆటోమేటిక్గా జాబులు ఉడిపోతే రిసెషన్ వస్తుంది నెక్స్ట్, అది ఇంకా డేంజర్ దీంతో పలుచుకుంటే. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ జీరో రావాలని ట్రై చేయవు, వాళ్ళకు రేంజ్ పెట్టుకుంటారు. ఇండియాలో అనుకోండి 2-6%, అంటే ఆర్బీఐ వాళ్ళు 2-6% వరకు ఇన్ఫ్లేషన్ని వాళ్ళు కంట్రోల్ చేయరు. 6% దారుతంటే వాళ్ళు ఇంక వడ్డీ రేట్లు పెంచడం ట్రై చేస్తుంటారు. ఓకే 2% కానీ కిందకు వస్తుంది అనుకోండి వడ్డీ రేట్లు బాగా తగ్గించి డిమాండ్ పుష్ చేస్తుంటారు వాళ్ళు. అందుకని వడ్డీ రేట్లు పెంచడం ద్వారా డిమాండ్ని కంట్రోల్ చేయొచ్చు, వడ్డీ రేట్లు బాగా తగ్గించడం ద్వారా డిమాండ్ పుష్ చేయొచ్చు. అందుకని డిప్లేషన్ రాకుండా, ఇన్ఫ్లేషన్ టూ మచ్ అవ్వకుండా ఈ సెంట్రల్ బ్యాంకులు, స్టేట్ బ్యాంక్, సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నీ కూడా కోఆర్డినేషన్ ఎఫెక్ట్ ద్వారా చేస్తారన్నమాట. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది అనుకోండి ఆటోమేటిక్గా సేవింగ్ తగ్గిపోతాయి, అందరికీ సేవింగ్ తగ్గిపోతాయి. అప్పుడేంది ఈ మంత్ నేను పెట్టాల్సిన ఎస్ఐపి ఆపేస్తాను ఎందుకంటే నా దగ్గర డబ్బులు దాటలేదు కాబట్టి. అట్లా జనాల యొక్క సేవింగ్స్ ఎందుకు తగ్గుతాయి అంటే ఇన్ఫ్లేషన్ పెరగడం ద్వారా సేవింగ్స్ తగ్గిపోతాయి. సేవింగ్స్ తగ్గటం వల్ల మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేము అనమాట. అందుకని ఇన్ఫ్లేషన్ ఎప్పుడు చాలా డేంజర్, అది టూ మచ్ ఉంటుంది చాలా డేంజర్. ఓకే అందుకని గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం వర్క్ చేస్తాయి. ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ ఎనిమి ఎవరు వెళ్తకి అంటే ఇట్స్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటేనే వాళ్ళు హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు మనం పాకిస్తాన్ చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ప్రైస్లో మాకు ఆల్మోస్ట్ 200% పెరిగింది, చికెన్ రేటు 100% పెరిగింది. అప్పుడు ఏమవుతుంది, 100% పెరిగితే రిచ్ వాళ్ళు తింటారు, పూర్వాళ్ళు తినరని మనం దూరంగా ఉండి అనుకుంటాం.
కానీ మరి ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటుంది? అంతే కదా, ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఎలా అవుతాయి? ప్రతి వ్యక్తికి కేజీకి 1 కేజీ ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ తగ్గడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోద్ది. ఇమ్యూనిటీ తగ్గడం ద్వారా డిసీజ్ ఎక్కువ అవుతుంది. అంటే ఒకదానికి ఒకటి ఇంటర్చేంజ్, ఎక్కడో ఇన్ఫ్లేషన్కి, ఫుడ్కి, హెల్త్కి లాంగ్ చైన్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు, అందరికి అందుబాటులో ఉండాలి రేట్లు అని చెప్పేసి. అందుకని సబ్సిడీస్ తోటి ఫుడ్లు అందిటాలు, అందరికి అందుబాటులో ఉండాలి, ఫుడ్ సెక్యూరిటీ బిల్ తీసుకొచ్చింది అందుకే అనమాట. అట్లా ఇన్ఫ్లేషన్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎనిమీ. ఓకే, అది కంట్రోల్లో ఉంటేనే అందరికీ హ్యాపీ అనమాట. అందుకని గవర్నమెంట్ వాళ్ళు అప్పుడప్పుడు ఏంటంటే ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నింటిని బ్యాన్ చేశారు ఎక్స్పోర్ట్స్ని, అది పెరిగింది రేట్ కదా అందుబాటులో ఉండదేమోనని. షుగర్ని బ్యాన్ చేశారు బయట పోనీయకుండా. ఓకే, అట్లా ఎప్పుడైనా సరే ఇండియాలో షార్టేజ్ వస్తుంది అంటే అప్పుడు షార్టేజ్ వస్తే ఏమవుద్ది, డిమాండ్ పుష్ అయిపోయి ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుద్ది కదా. దాని కంట్రోల్ కోసం వీళ్ళు ముందే దాన్ని ఎక్స్పోర్ట్స్ ఆపేస్తారు లోకల్ సరిపోవాలని చెప్పేసి. అట్లనమాట, ఒకవేళ లోకల్ ఎక్కువైపోతుంది అనుకోండి, బాగా తగ్గుతుంది అనుకో రేట్లు, దానికి ఎక్స్పోర్ట్ లైసెన్స్ చేసి మళ్ళీ డిమాండ్ పుష్ చేస్తారనమాట. అట్లా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సప్లై సైడ్ డిస్టర్బెన్స్ తీసేయడం ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచడం తగ్గించడం ద్వారా ఈ ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, అందుకని మనకి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్లేషన్ ఎంతైతే ఉందో దాన్ని ఈక్వలెంట్గా రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఎసెట్ క్లాస్లోనే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు బ్యాంక్ డిపాజిట్స్ అండ్ తక్కువ రేటు వచ్చే చోట మనం పెట్టకూడదు అంటే రీజన్ ఇదే. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 6% ఉంది, బ్యాంక్ వడ్డీ కూడా 6% ఉంది అనుకోండి, అది నాకు వాళ్ళు 6% ఇచ్చినట్టు కనపడుతుంది, కానీ టెక్నికల్గా 0 రిటర్న్స్ కదా. అంతే కదా, అవును, ఇది వస్తుందో తీసుకుంటుంది. నేను అదే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, అది 10-15% మూవ్ అయింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ పోయిన తర్వాత కూడా నాకు ఎంతకంత మిగులుతుంది కదా. అందుకని ఎవరైనా సరే ఇన్ఫ్లేషన్ మైనస్ చేసిన తర్వాత వచ్చేది రియల్ ఇన్కమ్. ఓకే, ప్రతి సంవత్సరం మన ఇన్కమ్లో -7 చేయాలి. అది రియల్ ఇన్కమ్. యాక్చువల్గా అందుకని శాలరీలు పెరిగినాయి కదా, మనం హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇండియాలో 7% ఇన్ఫ్లేషన్ పెరిగింది. అది ఇంటి రేట్లు కావచ్చు, సినిమా టికెట్స్, లేకపోతే వెజిటబుల్స్, లైఫ్ స్టైల్, అన్నీ క్లోత్స్, ఏమన్నా కానీ మొత్తం ఒకదానికొట్టి చైన్ ఎఫెక్ట్స్ అనమాట. అంటే డిమాండ్ పుష్ వల్ల కావచ్చు, కాస్ట్ పుల్ వల్ల కావచ్చు, ఇన్బుల్ట్ అయిన దీని వల్ల కావచ్చు, ఈ మూడు రీజన్ తోటి ఏదో ఒక రీజన్ తోటి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇది పెద్ద ఎనిమి. యా, పెద్ద ఎనిమి, హ్యూమన్ బీయింగ్స్కి పెద్ద ఎనిమి అనమాట. దీనివల్ల ఏంటంటే సొసైటీలో బాటంలో ఉన్న పూరెస్ట్ ఆఫ్ పూర్స్ వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే చికెన్ రేట్ 500 అయితే మనకేంటనో అనొచ్చు, కానీ అందరికి ఎక్కువ మంది ప్రోటీన్ రిక్వైర్మెంట్కి సాటిస్ఫై చేసేది అదే. ఇప్పుడు పప్పుల రేట్లు పెరిగినాయి అనుకోండి, ఎక్కువ సొసైటీలో ఎక్కువ మంది తినేది పప్పే, వాళ్ళకి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది నెక్స్ట్? అది లాంగ్ టర్మ్లో చాలా దూరం ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనం దాన్ని టెంపరీ ఎఫెక్ట్ అని మనం లైట్ తీసుకోలేము, దాని సీక్వెన్స్ ఎఫెక్ట్ చాలా దూరం పోతాయి అనమాట సొసైటీలో. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఎవ్రీ మంత్ దాని కంట్రోల్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. పర్టికులర్ స్టాక్ మార్కెట్ ద బిగ్గెస్ట్ ఎనిమీ అంటే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ డేటా వచ్చి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే చాలు, దానికన్నా ముందే స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోద్ది. ఆ డేటా వస్తుందంటే అది కనుక కంట్రోల్లో ఉంది అంటే ఇది పెద్ద సెలబ్రేషన్ మోడ్లో ఉంటుంది. అంటే ఎప్పటికో ఎఫెక్ట్ అయ్యేదాన్ని స్టాక్ మార్కెట్ ఈరోజే ఫీల్ అవుద్ది. అందుకని నాకు డేటా రిలీజ్ అవటం అవసరం, స్టాక్ లెంటనే వాలిటిలిటీ అవుతాయి అటు ఇటు. లక్కీగా ఇప్పుడు ఇండియాలో 5.2 నడుస్తుందండి రిటైల్ ఇన్ఫ్లేషన్. 5.2, యా, అది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. దాని ప్రకారం ఇప్పుడు 5.2 అనమాట. ఆర్బీఐ రేంజ్ 2-6% మధ్యలో కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనమాట. ఇది దాటితేనే వడ్డీ రేట్లు పెంచడం ట్రై చేస్తారు. తక్కువ ఉంది కాబట్టి ఇంక వడ్డీ రేట్లు పెంచరు అనమాట ఈ క్వార్టర్లీ కూడా. సో ఇప్పుడు 5.2 ఉంది. సో అందరు నిజంగానే చాలా కేర్ఫుల్గా ఉండాలి. యా, అది అందుకని గవర్నమెంట్ వాళ్ళు బ్యాలెన్స్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. అంటే ఎవరన్నా ఇప్పుడు ఈ సంవత్సరం కందిపప్పు తగ్గుతున్నాయి అనుకోండి, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు సబ్సిడీ రేట్ మీద ఇవ్వటాలు, లేదా మినిమం ప్రైస్కి మీద ఈ రేటు కొంటామని చెప్పేసి ఆ పంటని ఎంకరేజ్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే అవి లేకపోతే మళ్ళీ అందరికి చాలావు కదా. ఇట్లా అనమాట, ఒకవేళ ఇండియాలో పంటపైన వేరే కంట్రీలను తీసుకొచ్చేసేసి సబ్సిడీ రేట్ ద్వారా అందరికి పంచుతూ ఉంటారు. మొత్తానికి అది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నిరంతరం ట్రై చేస్తూ ఉంటాయి అనమాట. సో ఏకంటే హెల్దీగా ఉందంటే అదే. ఇవాళ వరల్డ్ వైడ్గా స్టాక్ మార్కెట్లో పెద్ద ఫైటింగ్ నడుస్తుందంటే ఇన్ఫ్లేషన్. అమెరికాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అది గత 20 ఇయర్స్ హైలో ఉంది ఆ ప్లేస్లో. అంటే అక్కడ ప్రొడ్యూస్ చేసే వస్తువు రేట్లన్నీ బాగా పెరిగిపోతున్నాయి. ఇంకా దానికోసం సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, ఖర్చు పెట్టాలి కదా మినిమం ఖర్చు. అందుకని సేవింగ్స్ తగ్గిపోతుంది, సేవింగ్స్ తగ్గితే ఇండస్ట్రీ సఫర్ అయిపోద్ది అనమాట. అట్లా దానివల్ల ఎఫెక్ట్స్ వల్ల ఇది అవుతుంది అనమాట. అందుకని ప్రతి వ్యక్తి కూడా ఇన్ఫ్లేషన్ గుర్తుపెట్టుకొని మనం ఎందుకు సేవ్ చేయాలి అంటే రీజన్ ఇది. ముందు రోజుల్లో ఇప్పుడు హౌస్ అనుకోండి, ఇప్పుడు 1 కోటి రూపాయలు హౌస్ అనుకోండి, ఒక 20 ఇయర్స్ తర్వాత అది ఈజీగా 5 కోట్లకు 6 కోట్లకి వెళ్తుంది. మనం రేటు పెరిగిందే అనుకుంటున్నా, పెరగడం అంటే నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్. అది స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది ఎవరి ఇయర్ 7% యావరేజ్ మీద. అట్లా మనం లైఫ్ స్టైల్ ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే ఇన్ఫ్లేషన్తో కలిపి మనం ప్లాన్ చేసుకుంటే మనకి నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత దీని రేట్ ఎక్కడ పోతుందో ముందే ఐడియా వస్తుంది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్.